తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితి, కోవిడ్ కట్టడికి సంబంధించి మరింత ఎఫెక్టివ్గా ముందుకు పోవాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ నియామకం చేయడం జరిగింది. గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ గారిని ప్రత్యేకంగా ఈరోజు విజ్ఞప్తి చేసి, ఎందుకంటే హెల్త్ సెక్రటరీ గారు అందుబాటులో లేరు, ప్లస్ చీఫ్ సెక్రటరీ గారు గత కొన్ని నెలలుగా ఈ సిట్యువేషన్ దగ్గర నుండి మానిటర్ చేస్తున్నారు కాబట్టి వారిని కూడా ప్రత్యేకంగా ఈరోజు రావాలని చెప్పి ఆహ్వానిస్తే వారు కూడా అటెండ్ అయ్యారు. దాదాపుగా 2.5 గంటల పాటు 3 గంటల పాటు చాలా వివరంగా అన్ని విషయాలు చర్చించడం జరిగింది. ప్రధానంగా ఈ టాస్క్ ఫోర్స్కి మాకు పెట్టిన మ్యాండేట్ ఏంటంటే, ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే 3 ముఖ్యమైన విషయాలు. 1, కోవిడ్కి సంబంధించిన మందులు, కోవిడ్ ట్రీట్మెంట్లో వాడుతున్న మందులు, వాటికి సంబంధించి సప్లైస్, ఎట్టి పరిస్థితుల్లో సరఫరాలో కానీ వాటిని ప్రజలకు అందజేయడంలో కానీ ఎక్కడా ఇబ్బంది ఉండకూడదు, దీన్ని నియంత్రించండి, ఎక్కడైనా తప్పు కానీ ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ ఉంటే వాటిని మొత్తం రెక్టిఫై చేయండి అని చెప్పి చెప్పారు. ఆ విషయంలో చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈరోజు ఉదయం, ఈరోజు మధ్యాహ్నం గౌరవనీయులు కేంద్ర కేంద్ర హెల్త్ మినిస్టర్ గారితో కూడా జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కూడా అన్ని విషయాలు చాలా వివరంగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి చేస్తూ ఉన్నాము, ఇంటింటికి తిరిగి టీంలు 28,000 పైచిలకు టీంలు తిరుగుతున్నాయి, ఏ రకంగా సర్వే జరుగుతూ ఉంది, ఏ రకంగా మెడికల్ కిట్స్ ఇప్పటికే 2,10,000 పైచిలకు మెడికల్ కిట్స్, మరి ఇవి కేవలం ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటున్నారో, వ్యాధి లక్షణాలు కనబడ్డ వాళ్ళు ఉన్నారో వారికి ఇచ్చాం, అది కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. దీనివల్ల భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల డెఫినెట్గా విలువైన ప్రాణాలు కాపాడాలనే ఒక తాపత్రయంతో ప్రభుత్వం చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టింది. దీనివల్ల హాస్పిటలైజేషన్ కూడా తగ్గుతుందనేది మా అంచనా. దీంతోపాటు అతి ముఖ్యమైంది, హోమ్ ఐసోలేషన్ కిట్లో ఇచ్చే మెడికల్ కిట్లో, హోమ్ ఐసోలేషన్ కిట్ కాదు మెడికల్ కిట్లో ఇచ్చే మందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి విషయంలో ఒక్కొక్కటిగా ప్రతి సప్లయరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఎంత అవసరం మనకి, ఏ రకంగా మనం ప్లాన్ చేసుకోవాలనేది కూడా రాబోయే 3 నెలలకు సరిపడా ప్లానింగ్ అంతా కూడా చాలా వివరంగా చేయడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రంలో బెడ్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది, అది కూడా మీకు తెలుసు. దాదాపు 54,000 పైచిలకు బెడ్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో కలుపుకొని ఉన్నాయి. అందులో ఆక్సిజన్ బెడ్స్ కూడా గణనీయంగా దాదాపు 400% పైగా పెరిగినాయి. ఇవన్నీ కూడా వివరాలు ఈరోజు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మీకు, ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి కూడా మీకు సవివరమైన నివేదిక కూడా వచ్చింది ఇప్పటికే. ఇది కాకుండా రెమ్డెసివిర్ అనే మందులు ఏదైతే ఉన్నాయో నిల్వలు ప్రస్తుతం మన దగ్గర గవర్నమెంట్లో సరిపడా ఉన్నాయి. గవర్నమెంటు ఆసుపత్రులకు సరిపడా మనం సరఫరా చేస్తున్నాము. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రెమ్డెసివిర్ మ్యానుఫ్యాక్చరర్స్తో కూడా మాట్లాడి మన రాష్ట్రానికి సరిపడా రెమ్డెసివిర్ని మనం పూర్తి స్థాయిలో తెప్పించుకున్నాము, మన దగ్గర ఉంది, ఇంకా కూడా అదనంగా కూడా తెప్పించుకుంటాము. ఈ మాట ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, కొన్ని చోట్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో మరి అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని చోట్ల రెమ్డెసివిర్ను వాడుతున్నారు. దీనివల్ల కూడా ఆర్టిఫిషియల్, కృత్రిమమైన షార్టేజ్ క్రియేట్ కావడం, కొంత పేషెంట్స్లో యాంగ్జైటీ క్రియేట్ కావడం, తద్వారా ఈ బ్లాక్ మార్కెటింగ్ లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. చాలామందిని ఇప్పటికీ అరెస్ట్ కూడా చేసాం, కేసులు కూడా పెట్టాం. బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక కన్ను పెట్టి పసిగట్టి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది, నిరోధించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో దాదాపు 1200 నర్సింగ్ హోమ్లు ఇంకా ఇతరత్ర హాస్పిటల్ అన్నీ కలిపి ఎక్కడైతే కోవిడ్ ట్రీట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఈరోజు డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ ద్వారా. అడ్డు దాని రెమ్డెసివిర్ అనే మందుని ఎంత మోతాదు వాడాలో అంతే వాడాలి తప్ప పేషెంట్స్కి అవసరం లేకపోయినా వాడడం లాంటివి చేయడం వల్ల కూడా నష్టం జరుగుతుంది, కాబట్టి ఆ పని చేయవద్దని చెప్పి కూడా ఈరోజు వైద్యులే సూచిస్తున్నారు. డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ కానీ, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ, ఇంకా ఇతర నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. ఆ రకంగా కూడా మేము ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ రెమ్డెసివిర్ విషయంలో సూచనలు కొన్ని ప్రభుత్వం వైపు నుంచి కూడా చేస్తూ ఉన్నాము. కానీ ఓవరాల్గా మాత్రం ఎట్టి పరిస్థితులు ఎక్కడ కూడా గ్యాప్ లేదు, షార్టేజ్ లేదు, ఆ విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి కూడా తీసుకొని వస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇంకా కొన్ని అరుదైన మందులు కూడా వాడుతున్నారు ఇందులో, టోసిలిజుమాబ్ అని, ఐవర్మెక్టిన్ అని, వీటితో పాటు కొత్తగా ఏదో బ్లాక్ ఫంగస్ వస్తుందంటున్నారు, దానికి సంబంధించిన మందులు కూడా అన్నీ కూడా కూలంకషంగా చర్చించాము. అవన్నింటిని కూడా తెప్పించి ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో
చాలా సీరియస్గా నిమగ్నమై పని చేస్తున్నదనే విషయాన్ని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కొక్క మందు అంటే దాదాపు మెడికల్ కిట్లో ఉండే 7 మందులు, వైటమిన్ సప్లిమెంట్స్ కావచ్చు, ఇంకా ఇతర మందులు కావచ్చు, స్టెరాయిడ్స్ కావచ్చు, టోసిలిజమాబ్ కావచ్చు, రెమ్డెసివిర్ కావచ్చు, ఐవర్మెక్టిన్ కావచ్చు, ఇట్లా ప్రతి మందు గురించి కూడా ఎంత సప్లై చేసాము, ఎంత మ్యానుఫ్యాక్చర్ జరుగుతోంది, ఎంత మనం ఆర్డర్ చేసుకున్నాము, ఎంత మన దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉందంటూ ప్రతిది కూడా సవివరంగా టీఎస్ఎంఐడిసి అధికారులతో కూడా ప్రత్యేకంగా పిలిచి ఈరోజు చర్చించడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ విషయంలో కూడా సిఎస్ గారు, ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో చాలా పట్టుదలతో పనిచేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ఎయిర్ లిఫ్ట్ చేసి మరీ ట్యాంకర్లను పంపించి మనం తెప్పించుకుంటా ఉన్నాం. కానీ ఇందులో కొంత ఎవ్రీడే ఆక్సిజన్ ఆడిట్ కూడా జరుగుతాం. ఏ హాస్పిటల్ ఎంత వాడుతుందనేది కూడా ఎవ్రీడే ఆక్సిజన్ ఆడిట్ కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో కొన్ని చోట్ల అవసరానికి మించి కూడా వాడుతున్నారు. అవసరానికి మించి ఆక్సిజన్ వాడినా, అవసరానికి మించి ఔషధాలు వాడినా మళ్ళీ సరిపడా మనకు దొరకకుండా కృత్రిమమైన ఒక షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని ప్రయత్నాలు కూడా ప్రభుత్వ పరంగా ఆక్సిజన్ సప్లై పెంచేదానికి, మనకు రావాల్సిన కోటాను పెంచుకునేదానికి, వచ్చేదాన్ని సమర్థవంతంగా సమయానికి అనుకూలంగా తెచ్చుకునేదానికి, మితిమీరిన మోతాదుకు మించిన వాడకం లేకుండా ఆప్టిమైజేషన్ కోసం కూడా అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నారు. వీడియో కాన్ఫరెన్స్ పెట్టి డిఎంహెచ్ఓల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. స్పష్టంగా చెప్తున్నాం, మోతాదుకు మించి వాడకండి మందులు కానీ, మోతాదుకు మించి ఆక్సిజన్ కానీ అని. కాబట్టి ఆ రకంగా చాలా వివరంగా ఆక్సిజన్ గురించి కూడా చర్చించాం. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినట్టు ఈరోజు అన్ని జిల్లాల్లో మంత్రులు కూడా పూర్తి స్థాయిలో సమీక్ష కూడా చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో మందుల కొరత కానీ, అదే రకంగా ఆక్సిజన్ విషయంలో కానీ మంత్రులు కూడా ఎక్కడి వారక్కడ ప్రణాళిక రూపొందించుకున్నారు. ఎక్కడికక్కడ జిల్లాల వారీగా సమీక్షలు కూడా ఈరోజు జరిగినాయి. అన్నిటికీ మించి అల్టిమేట్గా వ్యాక్సినేషన్ విషయం కూడా చాలాసేపు చర్చించాము ఈరోజు. వ్యాక్సినేషన్ కూడా ఏ రకంగా చేయడం వల్ల, టీకాలు ఏ రకంగా చేయడం వల్ల మనం ఆశించిన లక్ష్యాన్ని చేరుకొని ప్రజలని రక్షించుకోగలుగుతామనే విషయంలో వివరంగా చర్చించాం. కానీ వ్యాక్సినేషన్ మొత్తానికి మొత్తంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది, అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి మనకు రావాల్సిన కోట, మనకు ఇంకా మార్కెట్ నుంచి కూడా మనం టెండర్ ద్వారా ఏదైతే ప్రొక్యూర్ చేయాలనుకుంటున్నామో అది, ఇవన్నీ కూడా ఈరోజు వివరంగా చర్చించాం. మొదటి మీటింగు కాబట్టి సుదీర్ఘంగా దాదాపు 2.5 గంటల పాటు జరిగింది. రానున్న రోజుల్లో టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో సమావేశం అవుతాం. రానున్న రోజుల్లో రెమ్డెసివిర్ ఉత్పత్తిదారులతో కూడా సమావేశం అవుతాం. అదే రకంగా ఇంకా ఆక్సిజన్ని కూడా ఇంకా పెంచేదానికి ఇంకేమేం మార్గాలు ఉన్నాయి అవి కూడా చేస్తాం. ఈరోజు డిఆర్డిఓ అధికారులతో కూడా మాట్లాడాం సమావేశం నుంచే. ఆక్సిజన్ విషయంలో ఇంకా వారి మద్దతు కూడా కొంత కోరాము, వారు కూడా సహకరిస్తున్నారు. ఇట్లా ఎన్ని ప్రయత్నాలు చేయాలో ప్రభుత్వ పరంగా, ఎన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టాలో అన్ని ఎఫర్ట్స్ కూడా పెడుతున్నాం. కాబట్టి డెఫినెట్గా తెలంగాణలో ఉన్న పరిస్థితి ఈరోజు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గణనీయంగా మెరుగ్గా ఉందని మాత్రం చెప్పవచ్చు. అది బెడ్స్ అవైలబిలిటీ కావచ్చు, ట్రీట్మెంట్ విషయం కావచ్చు, లేదా ఇతర విషయాల్లో కావచ్చు, డెఫినెట్గా మెరుగుదల ఉంది, ఇంప్రూవ్మెంట్ ఉంది, అందరికంటే కూడా మెరుగ్గా పరిస్థితి ఉంది. వీటన్నిటికి మించి ఈరోజు లాక్డౌన్ కూడా విధించడం వల్ల, మరి ఈరోజు మీరు ఉదయం కేంద్ర మంత్రి గారు కూడా చెప్పారు, కర్వ్ ఫ్లాటన్ అవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా చెప్పారు. మేము ఆశిస్తున్నది ఏంటంటే ఈ 10 డేస్ లాక్డౌన్తో కేసుల తీవ్రత, కేసుల సంఖ్య కూడా తగ్గి మరి తెలంగాణ ఒకవైపు వ్యాక్సినేషన్, ఇంకోవైపు ఎఫర్ట్స్ అన్ని సమాంతరంగా ప్యారలల్గా జరగడం వల్ల మీ అందరి సహకారంతో, మీడియా సహకారంతో కూడా మనం ఈ గండం నుంచి సురక్షితంగా ప్రజలతో సహా మొత్తం రాష్ట్రాన్ని కూడా బయటపడేసుకుందామని ఆశిస్తూ, దిస్ టాస్క్ ఫోర్స్ విల్ కంటిన్యూ టు వర్క్ చేస్తుంటాం. ఏమేమి జరుగుతూ ఉందనేది రాష్ట్రంలో మాత్రం ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉంది అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే అది మందుల విషయమే కానీ, బెడ్స్ విషయమే కానీ, ఆక్సిజన్ విషయమే కానీ ఇతర రాష్ట్రాల్లో కనబడ్డ దృశ్యాలు ఇక్కడ మీకు కనబడడం లేదు. మీరు చూస్తున్నారు చాలా చోట్ల ఏమేమి వస్తున్నాయి, వార్తలు మీరే చూస్తున్నారు, నేను చెప్పాల్సిన పని లేదు. అలాంటి పరిస్థితులు మన దగ్గర లేవు, మనం మెరుగ్గా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఇస్ నాట్ ఓన్లీ కేటరింగ్ టు ఇట్స్ సిటిజన్స్, ఇట్ ఈస్ ఆల్సో కేటరింగ్ టు సిటిజన్స్ ఆఫ్ అదర్ 4 స్టేట్స్ వాస్తవం చెప్పాలంటే. కాబట్టి ఇంత ఒత్తిడి ఉన్న మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం మెరుగ్గా పనిచేసుకుంటున్నాం, ఇంకా కూడా ప్లానింగ్లో కూడా ముంగడిపోతున్నాం. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో డెఫినెట్గా ఈ కరోనా మహమ్మారిని సాధ్యమైనంత మేరకు నియంత్రించి, సాధ్యమైనంత వేగంగా ప్రజల్ని ఇందులోంచి బయటపడేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నామని తెలియజేస్తాం. ఈరోజు మొదటి సమావేశం,
అవుట్ యూస్ క్వశ్చన్స్ వద్దు, మళ్ళీ కూర్చుందాం రేపు ఎల్లుండి కూర్చున్నప్పుడు, యూ కెన్ ఆస్క్ మీ అదర్ క్వశ్చన్స్, ఐ డెఫినెట్లీ ఆన్సర్. ఓకే అదే అదే చెప్తున్నాను కదా, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అడిగారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్స్ ఎక్కువ వేస్తున్నారు సార్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్స్ ఎక్కువ వేస్తున్నారు. ఏమంటున్నా అంటే దిస్ టాస్క్ ఫోర్స్ ఇస్ లిమిటెడ్ టు 3 థింగ్స్, సప్లైయింగ్ మెడిసిన్స్, ఆక్సిజన్, వ్యాక్సిన్స్. ఈ మూడింటికి సంబంధించి ఇవాళ విస్తృతమైన చర్చ జరిగింది. మళ్ళీ ఇది రిపీటెడ్గా పనిచేస్తుంది, రిపీటెడ్గా మీతో కలుస్తుంటారని చెప్పినాను. డెఫినెట్గా వీల్ ఆన్సర్ ఎవ్రీ క్వైరీ, విల్ ట్యాకిల్ ఎవ్రీ క్వశ్చన్. ప్రస్తుతానికి నా విజ్ఞప్తి ఏంటంటే, పరిస్థితి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మెరుగ్గా ఉంది. ఇది నేను చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది, ఓవరాల్ స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి, ఉన్న పరిస్థితులు కూడా అట్లా కనబడుతున్నాయి. బట్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఆల్ ఈవెన్చువాలిటీస్. అవన్నీ కూడా ఈరోజు ప్లానింగ్ చేసుకున్నాము, మళ్ళీ కూర్చుందాం. మళ్ళీ కూర్చున్నప్పుడు విల్ ఆన్సర్ ఆల్ క్వైరీస్. బట్ రిమెంబర్, తెలంగాణ ఈజ్ ఎ స్టేట్, హైదరాబాద్ ఈజ్ వన్ సిటీ. ఇది ఒక తెలంగాణ ప్రజలకే కాకుండా మిగతా 4-5 రాష్ట్రాలకు కూడా ఒక కల్పతరువులాగా, పెద్ద దిక్కులాగా, అది దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడున్న ఇంత లోడ్ తట్టుకుంటూ కూడా ఇంత ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది మేనేజ్మెంట్ అనేది, గుర్తించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మళ్ళీ ఒకసారి మీ అందరికి ధన్యవాదాలు.